మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి, ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. సాయన్నే మన బాస్. నాడు ఆయనతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మన ఆయుధం. ఆయన చూపిన బాటలోనే మన ప్రయాణం అంటూ బీఆర్ఎస్ నేతలు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. గెలిపే లక్ష్యంగా వ్యూహ రచనకు ఆ కార్యాలయం వేదికగా మారగా ప్రజల మనసులు గెలిచిన నేతలకే ఈసారి అవకాశం అంటూ సూచనలు అందించారు. ఒక్కరు మినహా మిగతా వార్డుల ఆశావాహ నేతలంతా నేడు గులాబీ కార్యాలయంలో స్పెషల్ కాస్ కు హాజరు కాగా ఇక రానున్న ఎన్నికలకు గులాబీ వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. కంటోన్మెంట్ సౌజన్య కాలనీలో నేడు బోర్డు మాజీ సభ్యులతో పాటు ఆశావాహ నేతలంతా మరి రాజశేఖర రెడ్డి కార్యాలయంలో సందడి చేశారు. ఒకరు వెంట ఒకరు అటు ఇటు చక్కర్లు కొట్టడంతో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డితో భేటీ అయి కాసేపు చర్చించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా ఇక అభ్యర్థుల ఎంపికతో పాటు విజయకేంద్రం ఎగురవేసే వ్యూహాలపై చర్చించారు. ఎన్నికల నగరామోగిన వేళ ప్రస్తుతం అభ్యర్థుల ఎంపికపై ఇక ఉత్కంఠ కొనసాగుతుండగా పార్టీ అధిష్టాన పెద్దలతో ముందుగా సమావేశం ఏర్పాటు జరిగేలా చూడాలంటూ నేతలు ఆలోచన చేస్తుండగా ఇన్నాళ్ళు పెద్ద దిక్కుగా ఉన్న దివంగత ఎమ్మెల్యే సాయనలేని లోటుపై కాస్త అధైర్యపడ్డ సమయంలో ఆయన ఉన్నా లేకున్నా ఆయనే మన బాస్ అంటూ మర్రి రాజశేఖర రెడ్డి వారిలో ఉత్సాహం నింపి ఇక ఆయనతో కలిసి చేసిన అభివృద్ధితో పాటు బోర్డు సభ్యులుగా వారు చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల్లోకి వెళ్లాలంటూ దిశానిర్దేశం చేశారు మర్రి రాజశేఖర రెడ్డి. ఆరుగురు బోర్డు మాజీ సభ్యుడు అనుభవజ్ఞ నేతలు కాగా ఉద్యమకారుడు పెద్దల నరసింహకు కూడా ఈ సమావేశంలో అవకాశం లభించింది. రెండో వార్డు నుంచి మాత్రం ఎవరూ హాజరు కాకపోవడం బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జిక్కుల మహేశ్వరరెడ్డి సారథ్యంలో బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్, నల్లి వెంకట్రావు, పాండు యాదవ్, పారసాని శ్యామ్కుమార్, లోకనాథులు మర్రి రాజశేఖర రెడ్డితో భేటీ అయ్యారు. ఈ తరుణంలో సీట్ల కేటాయింపు అధిష్టాన పెద్దల నిర్ణయం ఉంటుందని తెలుస్తుండగా పార్టీ సర్వేలో ప్రజల్లో గుర్తింపు ఉండి దూసుకుపోతున్న నేతలకే ఈసారి అవకాశం లభిస్తున్నట్లుగా తెలుస్తుంది. సర్వే ఇప్పుడు కీలకంగా మారగా ప్రస్తుతమున్న ఈ సమయంలో పలుమార్లు సర్వేలు జరుగుతాయని ప్రజల్లో గెలిచే నాయకుడు వీరేనంటూ వచ్చిన రిపోర్టు ఆధారంగా అభ్యర్థిని ప్రకటించనున్నట్లు సమాచారం. సిట్టింగ్లైనా ఆశావాహులైనా ఇక సర్వేనే అభ్యర్థుల ఎంపికలో కీలకం కానుంది. మర్రివారి గూటిలో నేడు నేతలంతా క్యూ కట్టగా దిశానిర్దేశాలతో సమావేశం సాగక ఆశపడి ముందుకు పరుగులు తీసిన వెనుకంజలో ఉన్నామని బాధపడి వెనక్కి తగ్గిన ప్రజల నాడి పట్టే సర్వేలే ఈసారి నేతల భవిష్యత్తును నిర్ణయించనుండగా హాజరైన నేతలంతా అనుభవజ్ఞులు కావడంతో వారి వైపే మొగ్గు చూపే అవకాశాలు సైతం కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే సాయన్న గారు, మీరు మమ్మల్ని విడిచి వెళ్ళడం నమ్మలేకపోతున్నాం. మీ జ్ఞాపకాలు ప్రతి క్షణం మాతోనే ఉంటాయి. మీరు చూపిన మార్గంలో నడుస్తూ మీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం. కంటోన్మెంట్ అభివృద్ధికి మీరు చేసిన కృషి చిరస్మరణీయంగా నిలిచిపోయింది. మీ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇవే మా కన్నీటి శ్రద్ధాంజలి. ముప్పిడి మధుకర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు. తండ్రి లేడన్న దుఃఖాన్ని దిగమింగుకుంటూ తండ్రి ఆశయాలను నెరవేర్చేలా ఆయన కుమార్తెలు అడుగులు వేస్తున్నారు. తన తండ్రి నేర్పిన రాజకీయ ఓనమాలను గుర్తు చేసుకుంటూ నియోజకవర్గ ప్రజలకు ఎల్లవెల్లలా అండగా ఉండేలా ఆయన కుమార్తెలు రాజకీయ అరంగేట్రం చేయనున్నారు. నియోజకవర్గంలో తన తండ్రి పేరును ఎల్లకాలం మర్చిపోకుండా ఆయన కుమార్తెలు రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. కంటోన్మెంట్లో రాజకీయ అరంగేట్రం చేయనున్న దివంగత నేత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన కుమార్తెలపై ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో ప్రత్యేక కథనం. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న హఠాన్మరణంతో కంటోన్మెంట్ బీఆర్ఎస్ బాస్ లేని లోటు ఎమ్మెల్యే సాయన్న శిష్యులను తీవ్రంగా కలిచివేస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు తలో దిక్కుగా అడుగులు వేస్తున్నారు. ఎమ్మెల్యే సాయన్న లేని లోటు కొందరు నేతలపై పడింది. గ్రూపులుగా విడిపోయిన బీఆర్ఎస్ నాయకులు తమ బాస్ సాయన్న లేకపోవడంతో తమ పరిస్థితి ఏమిటనే ఆలోచనలో పడ్డారు. నియోజకవర్గ బాధ్యతలను ఎవరు చూస్తారని, ఎమ్మెల్యే సాయన్న అనుచర వర్గాన్ని తొక్కేస్తారంటూ ప్రచారం సైతం జోరుగా కొనసాగుతుంది. సాయన్న జీవించి ఉన్న సమయంలో కొందరు బీఆర్ఎస్ నేతలు ఆయనను మానసిక క్షోభకు గురి చేశారని, ఆయన లేకపోవడం వారిని మరింతగా కలిసి వస్తుందని సాయన్న శిష్యుల దారిటూ అనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి. ఎమ్మెల్యే సాయనకు ముగ్గురు కుమార్తెలు కాగా ఇద్దరు కుమార్తెలు లాస్యానందిత, నివేదితలు రాజకీయ అనుభవం ఉన్నవారే. ఒకరు కవాడిగూడ కార్పొరేటర్గా కొనసాగిన అనుభవం ఉంది. మరొకరు నివేదితకు 4 సంవత్సరాలుగా తండ్రి వెంట ఉంటూ రాజకీయ ఓనమాలను నేర్చుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో తండ్రితో పాటు ప్రతిరోజు పర్యటనలో పాల్గొనే నివేదితకు అందరితో పరిచయాలు సైతం ఉన్నాయి. సాయంత్ర శిష్యులకు సైతం ఎవరి బలం ఏమిటనే వివరాలు నివేదితకు దగ్గరగా తెలుసు.
ఎమ్మెల్యే సాయన్న హఠాన్ మరణంతో ఒక్కసారిగా కంటమెంట్ రాజకీయాలు చేజారిపోయాయి. సాయన్న రాజకీయ వారసులు ఎవరంటూ కంటమెంట్ నియోజకవర్గంలో చర్చ సాగుతుంది. సాయనను క్షోభకు గురి చేసిన వారికి తగిన గుణపాఠం చెప్పేలా ఆయన కుమార్తెలు రంగంలోకి దిగాలని సాయన శిష్యులంతా పట్టుబడుతున్నారు. సాయన్న దశదిన కర్మ కార్యక్రమాలు ముగిసిన అనంతరం ఇద్దరు కుమార్తెల్లో ఒకరు పూర్తిస్థాయి రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలన్న ఆలోచనలో ఉన్నారు. తండ్రి నేర్పిన పాఠాలు వారికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. సాయన్న శిష్యుల విజ్ఞప్తి మేరకు పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ప్రజలకు మంజూరైన చెక్కులను సాయన్న కుమార్తెలు లాస్యానందిత నివేదితలు లబ్ధిదారులకు అందజేసి సాయన్న రాజకీయ వారసులమని సంకేతాలు ఇస్తున్నారు. కంటర్మెంట్ నియోజకవర్గంలో 5 సార్లు ఎమ్మెల్యేగా కొనసాగిన సాయన్న కంటర్మెంట్ ప్రజలకు సుపరిచితుడు. ఆయన స్థానంలో నియోజకవర్గంలో సాయన్న కుమార్తెలు రంగప్రవేశం చేస్తే ప్రజలు సాయన్నపై చూపిన ఆదరణ చూపిస్తారా లేదా అనేది కాలమే నిర్ణయించనుంది. రానున్న బోర్డు ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ తండ్రి లేని లోటును కంటర్మెంట్ ప్రజలకు తీర్చాలన్న ఆలోచనతో సాయన్న కుమార్తెలు ఉన్నారు. యువకుల క్రికెట్ పోటీలకు ఆ నాయకుడు అతిథిగా మారారు. త్వరలో ఎన్నికల బరిలో ఉండబోతున్న ఆయన చేతితో బ్యాట్ పట్టి భారీ షట్లు కొడుతూ మీ సాకారం ఉంటే ఎన్నికల్లో సైతం గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు. మారేడుపల్లి సెనాయి గ్రౌండ్ లో గుంటిస్వామి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ చెందిన యువత ఈ పోటీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యువకుల ఆహ్వానం మేరకు అతిథిగా వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు పెద్దల నరసింహ క్రీడాకారులను పరిచయం చేసుకుంటూ క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఇక చేతితో బ్యాట్ పట్టి 4 ముళ్ళల 4 సిక్సర్లు కొడుతూ ఆకట్టుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ప్రతి ఒక్కరూ తన ముఖ్యమైన వాళ్ళేనని చెప్తూ మీ మద్దతు తనకు ఉండాలంటూ పెద్దల నరసింహ వారిని కోరారు. కార్యక్రమం అనంతరం వాల్మీకి నగర్లోని బోర్వెల్ మరమ్మత్తు పనులను పెద్దల నరసింహ పరిశీలించారు. బోరు పాడవడంతో కంటోన్మెంట్ బోర్డు సిబ్బందికి దృష్టికి తీసుకురావడం జరిగిందని వెనువెంటనే మరమ్మత్తు పనులు నిర్వహిస్తుండడం పట్ల పెద్దల ఎన్నికలు సమీపిస్తున్న వేళ హాస్య హాత్ జోడో యాత్రలో ఇక ప్రజల్లోకి ఎంట్రీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ జెండాలు నేడు గల్లీలో రెపరెపలాడగా ప్రతి ఇంటి నుంచి వస్తున్న స్పందన చూసి ఉత్సాహంగా సాగింది వారి ప్రయాణం. రానున్న రోజుల్లో రాజ్య అధికారం చేపట్టేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని తెలియజెప్పుతూ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరుతూ రాహుల్ గాంధీ అందించిన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే పనిలో నిమగ్నమయ్యారు కాంగ్రెస్ పార్టీ నేతలు. दो बेटे थे जी हाँ. एक बेटा जो है पूरा फायदा जायदाद फायदा करा जी हाँ. दूसरा बिगड़ा हुआ बेटा आके उसको पूरा बिगड़ा कर रहा है. आपका आशीर्वाद से कांग्रेस को जीता. కంటోన్మెంట్ 3వ వార్డులోని కార్ఖానా ప్రాంతంలో నేడు హాస్య హాత్ జోడో యాత్రను నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ నేతలు. అతిథిగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లు కిషన్ పాల్గొనగా జిహెచ్సిసి జనరల్ సెక్రటరీ ఎంఏ జమీల్ సారథ్యంలో కార్ఖానా ప్రాంతాన్ని చుట్టేశారు. పార్టీ జెండాలు పట్టుకుని ప్రతి ఇంటి వారిని పలకరిస్తూ సీనియర్ నాయకుల అధ్యక్షతన యాత్ర సాగగా ప్రజానీకాన్ని వచ్చిన స్పందన చూసి ఆనందాన్ని వ్యక్తం చేశారు నేతలు. మస్జిద్ చుట్టూ పక్కల బస్తీలను కలుపుతూ సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వాలకు జిందాబాదులు కొడుతూ సాగింది యాత్ర. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాలను సందేశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ యాత్రను కొనసాగించారు. ప్రతి ఇంటింటికి తిరుగుతూ హాస్య హాస్ జోడో యాత్ర ప్రాధాన్యత తెలియజే కరపత్రాలను పంపిణీ చేయడంతో పాటు ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలంటూ విజ్ఞప్తిని ప్రజల ముందుంచారు కాంగ్రెస్ నాయకులు. ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బీఆర్ఎస్ లు ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్నారని, వారి పాలనను స్వస్తి పలికే రోజు త్వరలోనే ఉందంటూ టీపీసీసీ జనరల్ సెక్రటరీ బొల్లి కిషన్ తెలిపారు. మా అగ్రనాయకులు రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏదైతే భారత్ జోడో యాత్ర పూర్తి చేసుకున్నారో మరి దాన్ని కొనసాగింపుగా దేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో అన్ని కాన్స్టిట్యూన్సీలలో స్థానిక నాయకులతో ఆయన ఇచ్చిన సందేశాన్ని, ఆయన తీసుకున్న నిర్ణయాలని ప్రతి ఇంటికి చేరవేర్చే విధంగా మరి ఒక ఆయన సందేశ కరపత్రము ప్రతి ఇంటికి, ప్రతి మహిళకు, ప్రతి సోదరునికి, అందరికీ ఇంటింటికి వెళ్ళి మరి రాహుల్ గాంధీ గారి సందేశ కరపత్రం ఏదుందో ప్రతి ఇంటికి చేరవేయడం జరిగింది. తమ యాత్ర ప్రతి వార్డులో నేటి నుంచి ప్రారంభం జరిగిందని, ఇక 8 వార్డులలో పాటు ఒక డివిజన్ ను కలుపుకొని రోజువారీ యాత్రలు సాగుతాయంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పీసీసీ డెలిగేట్ దేవేందర్ తెలిపారు. తమ యాత్ర ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించడంతో పాటు ఇరు పార్టీల వైఫల్యాలను తెలియజెప్తున్నట్లు దేవుడు తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ జిఎస్లు నగేష్, ప్రేమ్లాల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అయ్యూబ్ ఖాన్, సదానంద గౌడ్, శాంసన్ రాజు, నరసింహ, యాదగిరి, మురళి, వినోద్, అశ్రఫ్, గజ్వెల్ భరత్, బాలరాజు, బాబురావు, అక్తర్, ఓబెత్తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎంతమంది అయితే కంటోన్మెంట్ నాయకులు ఉన్నారు ఈరోజు, ఇంతేగాక ఇప్పుడు 8 వార్డులు కాక 9 వార్డుల నాయకులు కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్లో వస్తారు. ఇప్పుడు ఇది ఏదైతే ఉన్నదో ఇది
పెద్దలు ఇచ్చిన పిలుపు మేరకు తొందర తొందరలో చేయమని జరిగింది. అదేవిధంగా అన్ని వార్డులలో పెద్ద ఎత్తున మేము ఈ ఆసియా జోడో యాత్ర కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారము జరుగుతుందని చెప్తూ అదేవిధంగా ఎన్నికలు సమీపిస్తున్న వేళ హాసే హజ్జోడ యాత్రతో కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ ఇవ్వగా ఇక ఎన్నికల్లో తమ బలం బలగాన్ని తెలియజెప్పేలా పోటీలో ఉండేందుకు పావులు కదుపుతుండగా పార్టీలపై ఉన్న వ్యతిరేకతను అందుకొని ఇక కాంగ్రెస్ పార్టీపై నమ్మకాన్ని పెంచే పనిలో కాంగ్రెస్ పార్టీ నేతలు నిమగ్నమయ్యారు. ఎమ్మెల్యే సాయన్న హఠాన్ మరణాన్ని తాము నమ్మలేకపోతున్నామని సాయన్న లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపిస్తోందన్నారు మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక. ఎమ్మెల్యే సాయన్న కుటుంబ సభ్యులను కొంతం దీపిక నరేష్ లు పరామర్శించారు. సాయన్న చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్ లో డ్రైనేజ్ సమస్య తీవ్రతరం కావడంతో కార్పొరేటర్ కొంతం దీపిక జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ అధికారులకు విజ్ఞప్తి చేశారు. తరచుగా డ్రైనేజ్ సమస్యతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారని శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయాలని జీఎం రమణారెడ్డికి కొంతం దీపిక నరేష్ సూచించారు. మేనేజర్ హకీల్, ఇన్స్పెక్టర్ ఇమ్రాన్ తదితరులు డ్రైనేజ్ నెలకొన్న ప్రాంతాన్ని కొంతం దీపికతో కలిసి సందర్శించారు. సెయింట్ ఆన్స్ ఫుటోవర్ బ్రిడ్జ్ వద్ద జరుగుతున్న పలు అభివృద్ధి పనులను కొంతం దీపిక నరేష్లు పరిశీలించారు. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా వేగవంతంగా పనులు పూర్తి చేయాలని కొంతం దీపిక అధికార యంత్రాంగానికి సూచించారు. మోండా డివిజన్ రెజిమెంటల్ బజార్లో డ్రైనేజ్ పరిస్థితి అధ్వానంగా తయారైందని, నిత్యం మురుగులోనే ప్రయాణించాల్సిన పరిస్థితి ఉందని టీడీపీ సీనియర్ నాయకుడు గౌరీశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు ఉన్నారా లేరా అంటూ ఆయన ప్రశ్నించారు. కొన్ని రోజులుగా డ్రైనేజ్ పొంగిపోలుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని, మురుగు ఏరులై ప్రవహిస్తుండటంతో స్థానిక పరిసర ప్రాంతాల్లో కలుషిత నీరు వస్తోందని గౌరీశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ అధికారులకు స్థానికంగా నెలకొన్న సమస్యను వివరించడం జరిగిందని, అధికార యంత్రాంగం వెనువెంటనే డ్రైనేజ్ సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలని గౌరీశంకర్ డిమాండ్ చేశారు. నాడు క్రీడాకారులకు జెర్సీలు ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. నేడు క్రీడాకారులు ట్రోఫీతో వచ్చి ఆయన అభినందనలు అందుకున్నారు. కంటోన్మెంట్ జింకానా మైదానంలో శిక్షణ పొందుతున్న రోగ్బాల్ క్రీడాకారులకు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముప్పటి మధుకర్ అండగా నిలిచారు. మహారాష్ట్రలో రోగ్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రోగ్బాల్ క్రీడల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలో జింకానా మైదానంలో శిక్షణ పొందుతున్న పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు. క్రీడా పోటీలకు వెళ్తున్న క్రీడాకారులకు ముప్పటి మధుకర్ జెర్సీలతో పాటు క్రీడా కిట్స్ అందజేశారు. పోటీలో పాల్గొనే రెండో స్థానంలో నిలిచిన క్రీడాకారులు శనివారం సికింద్రాబాద్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కప్తో వచ్చిన క్రీడాకారులను ముప్పటి మధుకర్ అభినందించి సత్కరించారు. తమకు సహాయ సహకారాలు అందించిన ముప్పటి మధుకర్కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోచ్లు ఎంఆర్ కుమార్, విఎస్ఏ రాజు, కెప్టెన్లు రత్నాకర్, నిత్యారెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. నాడు శ్మశాన వాటిక అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎంతో ఉంది. ఆయన లేకపోయినా ఆయన గుర్తులను పదిలం చేసుకునేలా శ్మశాన వాటిక డెవలప్మెంట్ కమిటీ సభ్యులు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చారు. సాయన్న శిష్యులంతా దగ్గరుండి శ్మశాన వాటికలో విగ్రహ ఏర్పాటు పనుల్లో నిమగ్నమయ్యారు. మారేడుపల్లి హిందూ శ్మశాన వాటికలో కొంత భాగాన్ని దివంగత ఎమ్మెల్యే సాయన్న విగ్రహ ఏర్పాటుకు డెవలప్మెంట్ కమిటీ సభ్యులు కేటాయించారు. ఇక ఆలస్యం చేయకుండా డెవలప్మెంట్ కమిటీ సభ్యులతో కలిసి సాయన్న శిష్యులు విగ్రహ ఏర్పాటుపై దృష్టి సారించారు. శనివారం విగ్రహ ఏర్పాటు కొరకు కొలతలు సేకరించారు. మార్చి 5న సాయన్న జయంతి రోజున విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్థానికంగా జరుగుతున్న పనులను ఆయన శిష్యులు పనసా సంతోష్, టిఎన్ శ్రీనివాస్, సదానంద్ గౌడ్, కిరణ్ కుమార్, పెంటా శ్రీహరి, నరేందర్, ఉమాశంకర్, భాస్కర్, ముదిరాజ్, చీరపోయిన సంతోష్, సానాది శ్రీనివాస్ తదితరులు పర్యవేక్షించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న లేని లోటు ఎప్పటికీ తీరలేనిదని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ విచారం వ్యక్తం చేశారు. సాయన్న హఠాన్ మరణం తమను తీవ్రంగా కలిచివేసిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కార్ఖానా గృహలక్ష్మి కాలనీలో సాయన్న కార్యాలయంలో ఆయన కుటుంబ సభ్యులను జయప్రకాష్ పరామర్శించారు. ఎమ్మెల్యే సాయన్న చిత్రపటానికి ఘన నివాళి అర్పించారు. సాయన్న అమర్రహి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆనంద్ బాబు, జవహర్, బాలరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో వాడబాడల ఎమ్మెల్యే సాయన శ్రద్ధాంజలి కార్యక్రమాలు నిర్వహించేలా ఆయన శిష్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిరోజు వార్డులో కార్యక్రమాలు నిర్వహిస్తూ సాయన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటూ సాయన సంతాప సభ ముగిసే వరకు వార్డుల వారీగా చిత్రపటానికి ఘన నివాళి అర్పించేలా చూడడం జరుగుతుందని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ అన్నారు. సంతాప సభ అనంతరం వార్డుల్లో ఎన్నికలపై దృష్టి సారించనున్నట్లు ఆయన చెప్పారు. మూడో డివిజన్ అంబేద్కర్ నగర్ లో ఎమ్మెల్యే సాయన శ్రద్ధాంజలి కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయన చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి సాయన్న అమర్రహి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు సదానంద్ గౌడ్, పనసా సంతోష్, చీరబు యాదవ్, భాస్కర్ నారాయణ, కిరణ్ పెంట, శ్రీహరి, సంతోష్, రాము, రాజయ్య, శంకర్, కోటయ్య, నాగేందర్, రాము, పరశురామ్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలు వేరైనా వారంతా ఎమ్మెల్యే సాయన్న అభిమానులే. ఆయన హఠాన్మరణంతో దళిత సంఘాల నేతలంతా కలిసికట్టుగా శ్రద్ధాంజలి ఘటించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులను అవమానపరిచేలా వ్యవహరించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ లాంఛనాలతో దహన సంస్కారాలు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని వారు ఆరోపించారు. మూడో డివిజన్ అంబేద్కర్ నగర్ లో ఎస్సీ మాదిగ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సాయన చిత్రపటానికి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. కార్యక్రమంలో తాటికాయల యేసురత్నం, పెద్దరాజు మాదిగ, పంగా రాజయ్య మాదిగ, భూమయ్య తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు న్యూబోయినపల్లి చిన్నతోగట్ట ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి 2వ, 4వ శనివారం రోజున అన్నదాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు టిఎన్ మురారి తెలిపారు. భగవంతుని అనుగ్రహంతో అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఆంజనేయ స్వామి ఆలయంలో చేపట్టిన అన్నదాన కార్యక్రమాన్ని టిఎన్ మురారి ప్రారంభించారు. కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులతో పాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. నాడు నిండు కుండలా ఉన్న కుంట నేడు బీడిభూమిని తలపించింది. నాడు మురుగునీటితో నిండుగా ఉండే చెరువు నేడు ఎండిపోయింది. సమస్య తీర్చాలన్న వారి ప్రయత్నానికి ఎట్టకేలకు అడుగులు పడగా నాడు చేసిన అభివృద్ధికి నేడు ఎండిపోయిన కుంట ఒక గుర్తుగా మారగా మరలా వచ్చిన నిధులతో ఇక మురుగుమయానికి మొత్తంగా స్వస్తి పలికే ఆలోచనలో పడ్డారు బీఆర్ఎస్ నేతలు. కంటోన్మెంట్ 6వ వార్డులోని రామన్నకుంట ఇప్పుడు మురుగునీరు లేకుండా ఇలా బీటల వారి కనిపించింది. గతనాడు పై ప్రాంతం నుంచి వచ్చే మురుగునీటితో ఎప్పుడు నిండుకుండలా ఉండే కుంట కాస్త ఇప్పుడు ఇలా దర్శనమిచ్చింది. అయితే గతంలో రామన్నకుంటకు వచ్చే మురుగునీటిని మళ్లించడానికి నేతలు ప్రయత్నం చేయగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహాయంతో గులాబీ బోర్డు మెంబర్లు అప్పుడు వారు చేసిన ప్రయత్నానికి ఇప్పుడు ఫలితం కనిపించింది. ఎండాకాలం సమీపిస్తున్న వేళ కుంట కాస్త ఇలా ఎండిపోగా మురుగునీటి మళ్లింపుతో చాలా మొరకుంటలో వచ్చే మురుగునీటి ప్రవాహం తగ్గింది. అయితే ఇప్పుడు మరలా నూతనంగా 6వ వార్డు ప్రాంతానికి మంచి రోజులు వచ్చాయి. వర్షాకాలం వచ్చిందంటే చాలు, ముంపుకు రామన్నకుంట చుట్టుపక్కల ప్రాంతాలు గురి అవుతుండగా ఇక ఎగువ ప్రాంతాల మురుగునీటిని నేరుగా మళ్లించేందుకు 20 కోట్ల రూపాయలను మంజూరు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఓల్డ్బోయినపల్లిలోని ఆర్ఆర్ నగర్ నుంచి ఫిలిప్స్ గోదాం వరకు, దుబాయ్ గేట్లోని అమ్మవారి ఆలయం నుంచి ఇంక్రిసాట్ ఫేజ్ 2 ప్రధాన ద్వారం ఓపెన్ నాల వరకు మురుగునీటిని మళ్లించేందుకు నిధులు మంజూరయ్యాయి. నేడు కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును మంజూరు పత్రాన్ని మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర్, కార్పొరేటర్ మొత్తం నరసింహయాదవ్తో కలిసి బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ అందుకున్నారు. ప్రస్తుతం కంటోన్మెంట్ నుంచి పనుల కోసం ఎన్ఓసీ పత్రం కావలసి ఉండగా త్వరలో ఎన్ఓసీని తీసుకుని పనులు జరిపించనున్నట్లు బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ తెలిపారు. ఆనాడు రామన్నకుంట మురుగునీటిని మళ్లించడం వల్లనే చాలా వరకు సమస్యలు దూరమయ్యాయని, మరలా వచ్చిన నిధులతో వరదనీటి మునక సమస్య తప్పుతుంది అంటూ పాండు యాదవ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్తో పాటు సీఈఓ బిజీగా మారగా కాస్త ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తుండగా ఎన్నికల సమయానికి సరిగ్గా పాండు యాదవ్కు అదొక బంపర్ బొనంజగా మారగా మరి పనులు జరిగితే 6వ వార్డు మునక సమస్య చాలా వరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కంటోన్మెంట్ 7వ వార్డులో మహిళా నాయకురాలు నాగినేని సరిత వార్డు ప్రజలను కలుసుకుంటూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ పర్యటనలు కొనసాగించారు. బోర్డు ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడంతో ఇక వార్డులో విస్తృత పర్యటనలపై దృష్టి సారించారు. ప్రతి ఇంటికి వెళ్లి తాను చేసిన పనులను తెలియజేయడంతో పాటు తనకు మద్దతుగా నిలవాలంటూ వారి ఆశీర్వాదాలు తీసుకునే పనిలో పడ్డారు. గత బోర్డు ఎన్నికల్లో బరిలోకి దిగిన నాగినేని సరిత ఈసారి వార్డు ప్రజలు పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. శాస్త్రినగర్లో నాగినేని సరిత శనివారం పర్యటించారు. అనంతరం ఎమ్మెల్యే సాయన కార్యాలయం వద్ద తమ వార్డుకు చెందిన పలువురికి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సాయన్న కుమార్తెల చేతుల మీదుగా అందజేశారు. ఎమ్మెల్యే సాయన్న ఆశయాలను ముందుకు తీసుకువెళ్లటమే తమ లక్ష్యమన్నారు నాగినేని సరిత.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రజా గోసా బీజేపీ భరోసా కార్యక్రమాలు మరింత వేగవంతంగా నిర్వహించేలా బీజేపీ శ్రేణులు కృషి చేస్తున్నారు. బోర్డు ఎన్నికల నోటిఫికేషన్తో బీజేపీ నాయకులు వార్డుల వారీగా స్ట్రీట్ కార్నర్ సమావేశాలు ఏర్పాటు చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. బీజేపీతోనే కంటోన్మెంట్ అభివృద్ధి సాధ్యమని రాష్ట ప్రభుత్వ తీరును ఎండగడుతూ స్ట్రీట్ కార్నర్ సమావేశంలో బీజేపీ నాయకులు ఏకదాటి ప్రసంగాలతో ఆకట్టుకుంటున్నారు. కంటోన్మెంట్ 7వ వార్డులో సీనియర్ నాయకుడు కేబీ శంకర్రావు సారథ్యంలో బూత్ నెంబర్ 156, 157, 158 వద్ద స్ట్రీట్ కార్నర్ సమావేశం నిర్వహించారు. బోర్డు నామినేటెడ్ సభ్యులు రామకృష్ణ, సీనియర్ నాయకుడు నాయుడు ప్రకాష్, శక్తి కేంద్రం ఇన్ఛార్జి సుధాకర్, వార్డు అధ్యక్షుడు ప్రశాంత్ ప్రభుతో పాటు పలువురు స్ట్రీట్ కార్నర్ సమావేశంలో పాల్గొన్నారు. వార్డులో నెలకొన్న పలు సమస్యలను సమావేశంలో చర్చించారు. కార్యక్రమంలో మంజుల, మనోహర్, రుక్మయ్య, కార్తీక్ గౌడ్, ఉత్తమాన్, జీవన్, వాసుదేవన్, బాలకృష్ణ, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు బోయినపల్లి 1వ వార్డులో బూత్ నెంబర్ 6, 7లలో బీజేపీ వార్డు అధ్యక్షుడు శంకర్రావు పలు చోట్ల బీజేపీ ఆధ్వర్యంలో స్ట్రీట్ కార్నర్ సమావేశాలు నిర్వహించారు. కంటోన్మెంట్ లో నెలకొన్న పలు సమస్యలను ఈ సమావేశంలో బస్తీవాసులకు తెలియజేశారు. 5 సార్లు ఎమ్మెల్యేగా కొనసాగిన సాయనకు ప్రభుత్వ లాంఛనాలతో దహన సంస్కారాలు నిర్వహించకపోవడం దురదృష్టకరమని, నిరంకుశ బీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలంటూ ఎస్సీ మోర్చా మహంకాళి జిల్లా జనరల్ సెక్రటరీ జైపాల్ రాకేష్ సూచించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ నియోజకవర్గం ప్రభరి సుదర్శన్ రెడ్డి, కోఆర్డినేటర్ శ్రీనివాస్, నాయుడు ప్రకాష్, రాయల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 5 సార్లు ఎమ్మెల్యే వహిస్తూ ప్రస్తుతం ఎమ్మెల్యే పొజిషన్ లో ఉన్న వ్యక్తికి గవర్నమెంట్ లాంఛనాలతో చేయకుండా ద్రోహం చేసిన నిరాకుశ ప్రభుత్వం మనకు కావాలా? ఆలోచించండి, కొంచెం ఆలోచించండి, ఏమీ చేయరు. జిమ్ చేస్తూ గుండెపోటుతో మృతి చెందిన విశాల్ కుటుంబాన్ని పోలీసు ఉన్నతాధికారులు పరామర్శించారు. అందరితో స్నేహంగా ఉండే విశాల్ మృతిపై తోటి ఉద్యోగులు విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తమ వంతు సహకారం అందించారు. మౌండ డివిజన్ ఆదయ నగర్ లో విశాల్ నివాసంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది 100,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. సహాయం అందజేతలో డీడీ జాయింట్ కమిషనర్ గజారావు భోపాల్, మహంకాళి ఏసీపీ రమేశయ్య, మార్కెట్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, ఆసిఫ్ నగర్ సిఐతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ బులెటిన్ మీకు సహ సమర్పించిన వారు విఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అన్ని రకాల వైద్య సేవలు, ఇకపై ప్రసిద్ధిగాంచిన చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ సేవలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయి. సంప్రదించండి విఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, పుల్లారెడ్డి హౌస్ ఎదురుగా బోయిన్పల్లి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.